పట్నం మహేందర్ రెడ్డి తన భార్యతో కలిసి రేవంత్ రెడ్డితో సమావేశం అవ్వడం అనేది తెలంగాణ రాజకీయాల్లో కొంత ఆసక్తిని రేపుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా గజ్వేల్ అంటే కేసీఆర్, కేటీఆర్ సిరిసిల్ల ఏ విధంగా తమ అడ్డాగా మార్చుకుని గెలుపు సుగమం చేసుకుంటున్నారో, తమ ప్రత్యర్థులు ఎవరు కూడా ఆయా నియోజకవర్గాల్లో తమకు ఎదురు లేకుండా చేసుకున్నారు. అదే పరిస్థితి ఈరోజు అదే విధానాన్ని రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా కొనంగల్ నియోజకవర్గానికి సంబంధించి పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి రేవంత్ రెడ్డిని కలవడం, మరొక వారం రోజుల్లో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామంటూ వార్తలు రావడం నేపథ్యంలో ఇంకా రేవంత్ రెడ్డికి కొనంగల్లో తిరుగు లేదన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది బీఆర్ఎస్కి సంబంధించి? పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఎంతమంది ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు కేడర్ అనేది కూడా ఆసక్తిగా మారింది. వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేవలం మహేందర్ రెడ్డి, అతనికి దగ్గరగా ఉన్న అనుచరులు, కొంతమంది కార్యకర్తలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా బీఆర్ఎస్ వీడి, లేదంటే ఎంత ప్రభావం పట్నం మహేందర్ రెడ్డి చూపిస్తారు అనేది కూడా మనం చూడాలి. ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సుజాత రెడ్డి చేవెళ్ల ఎంపీ సీటు ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా సంకేతాలు ఇచ్చింది. అయితే కేవలం ఇంకా మహేందర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడమే తరువాయి. మరోపక్క చూస్తే ఇటు పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇటు అన్నయ్య వచ్చేసి, అంటే పట్నం మహేందర్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నాడు. అయితే ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి మాత్రం ఇంకా బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. కుటుంబాన్ని రెండుగా చీల్చి ఈరోజు ఒకరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరొకరు బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. అయితే ఆయన తనదైన స్టైల్లో మీడియా ముందు రెస్పాండ్ అయ్యారు. తన అన్నకు చెప్పే ప్రయత్నం చేశాను, ఆయన పార్టీ వీడగొద్దు అని చెప్పి కూడా అడిగాను, కానీ వినలేదు. సుజాత రెడ్డి చెవిళ్ళ ఎంపీ సీటు కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారంటూ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా పట్నం కుటుంబంలో చీలికలు వచ్చాయి. ఇన్నాళ్ళు బీఆర్ఎస్కే పరిమితమైన పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈరోజు రెండుగా విడిపోయి ఒకరు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. ఇది రేవంత్ రెడ్డికి అనుకూలమైన అంశం చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కొంత బలహీనం కాబోతోంది కొడంగల్లో, అది రేవంత్ రెడ్డి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా పట్నం మహేందర్ రెడ్డి చేరిక అనేది కొంత ఆసక్తిని రేపుతోంది తెలంగాణ రాజకీయాల్లో. ఎలా ఉండబోతుంది చూడాలి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్ రెడ్డిని దూరం పెట్టింది, పట్నం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి కూడా, గత ఎన్నికల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మహేందర్ రెడ్డి టచ్లో ఉన్నాడనేది ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కొన్ని సంకేతాలు కానీ సమాచారం కానీ ఉండడంతో కాస్త దూరం పెడుతూ వచ్చింది పట్నం మహేందర్ రెడ్డిని. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా కొంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ విధంగా తెలంగాణ రాజకీయాల్లో పట్నం మహేందర్ రెడ్డి ఎంట్రీ అనేది రేవంత్ రెడ్డి కొడంగల్లో తిరుగులేని రాజకీయాలకు ఒక సంకేతంగా కనిపిస్తోంది. శేషి ఏబీపీ దేశం, హైదరాబాద్.